టాలీవుడ్ లో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరు యంగ్ స్టార్ ప్రభాస్ ఆయన సినిమా చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పండగ నెలకొంటుంది బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ క్రేజ్ టాలీవుడ్ ని దాటి అంతర్జాతీయ స్థాయికి ఎగబాకింది బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన రెండు సినిమాలు ఫ్లాక్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కూడా వసూళ్ల పరంగా దుమ్ముదులేపేశాయని చెప్పాలి ఇక ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ అభిమానులు ఆది పురుష సినిమా కోసం ఎంత చూస్తున్నారో మనందరికీ తెలుసు శ్రీరాముని పాత్రలో తమ అభిమాన హీరో ఎలా ఉంటాడో చూసేందుకు అభిమానులు ఎంతో ఆతృతని కనబరిచారు రీసెంట్ గా అయోధ్యలో ఒక గ్రాండ్ ఈవెంట్ ని పెట్టి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు ఆ టీజర్ అభిమానులకి అంతగా నచ్చలేదు గ్రాఫిక్స్ ఏదో కార్టూన్ సినిమాని చూస్తున్నట్టుగా అనిపించింది అంటూ కామెంట్స్ చేశారు ఇక ఆదిపురుష్ టీజర్ని టీజర్ ని చూసిన అభిమానులు కాస్త ఆందోళనకి గురయ్యారు సో ఇదంతా పక్కన పెడితే అయోధ్యలో జరిగిన ఈవెంట్ లో ని చూసిన అభిమానులు కాస్త ఆందోళనకి గురయ్యారు ప్రభాస్ నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ డైరెక్టర్ ఓం రౌత్ అలాగే హీరోయిన్ కృతి శెట్టి సహాయం తీసుకుని నడవడాన్ని చూసి అసలు మా ప్రభాస్ కి ఏం జరిగింది ఏమైంది ఎందుకంత ఇబ్బంది పడుతూ నడుస్తున్నాడు అంటూ కంగారు పడ్డారు విషయం ఏంటో ఆరా తీయగా ప్రభాస్ కి ఇటీవలే మోకాళ్ళకి చిన్న సర్జరీ జరిగినట్టు తెలుస్తుంది డాక్టర్లు కనీసం నెల రోజుల పాటైనా విశ్రాంతి తీసుకోవాలని సూచించినా ప్రభాస్ తన బిజీ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల షూటింగ్ లో తప్పనిసరిగా పాల్గొనాల్సిన పరిస్థితి దానివల్ల మోకాల నొప్పి బాగా పెరిగిపోవడం వల్ల ఆయన సరిగ్గా నడవలేకపోతున్నాడని తెలిసిందే ప్రభాస్ రిస్కీ ఫైట్స్ కి పెట్టింది పేరు అనే విషయం మనకు తెలుసు బాహుబలి సినిమా సమయంలో కూడా ఆయనకి ఎన్నో సార్లు సర్జరీ జరిగింది చూడడానికి లేజీ గా కనిపించే ప్రభాస్ సినిమా షూటింగ్ అంటే మాత్రం తన శరీరాన్ని హూనం చేసుకుంటాడని డైరెక్టర్ రాజమౌళి ఎన్నో సందర్భాల్లో తెలిపిన సంగతి కూడా తెలిసిందే ఇప్పుడు కూడా అదే జరిగింది ప్రభాస్ నిన్న ఆ పరిస్థితిలో చూసిన అభిమానులు సినిమాల కంటే నువ్వు బాగుండడం మాకు ముఖ్యమన్నా దయచేసి నీ ఆరోగ్యాన్ని అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు దీనికొచ్చింది